హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ గారు అండ్ జై భీమ్ బ్లాక్ బస్టర్ తర్వాత జ్ఞాన వెలుగు గారు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు చేసిన సినిమా వేటయాన్, మరి సినిమా మరొక బ్లాక్ బస్టర్ ఇచ్చిందా లేదా, ఈ సినిమా రివ్యూ ఏంటి సార్, మరి మీ ఒపీనియన్ ఏంటి సినిమా పైన? బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా ఇది ప్రేక్షకులు నిర్ణయించాల్సిన వ్యవహారం. నేను సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాలు మాత్రమే చెప్తాను. ఈ సినిమా రెండు ప్రధానమైన విషయాలు తడిమింది. ఒకటి, రాజ్యం తన హింసకి, తాను చేసేటువంటి హింసకి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చాలా చాకచక్యంగా చేయటం అనేది మనకి మార్కెట్ ఎకానమీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రజల నుంచి ఎన్కౌంటర్లు చేయమని డిమాండ్ రావటం, డిమాండ్ వచ్చేలా చేయటం, అంటే స్టేట్ తను చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజలని బాసటగా వచ్చేలాగా మోటివేట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేక విషయాల్లో కనిపిస్తుంది. అది కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుని, పర్టికులర్గా మిడిల్ క్లాసు మద్దతును కూడగట్టుకోగలిగారు. మిడిల్ క్లాస్ మద్దతు అని మనకు అనిపిస్తోంది, కానీ ఈ దేశంలో మెజారిటీ మతం తాలూకా అభిప్రాయాన్ని అటువైపు మోటివేట్ చేశారు. మోటివేట్ చేయటం వలన నిన్న వచ్చినటువంటి కాశ్మీర్ రిజల్ట్స్లో నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ సీట్లు వస్తున్నాయి అనగానే చాలా మిడిల్ క్లాస్ కుటుంబాల డైనింగ్ టేబుల్స్ దగ్గర మళ్ళీ కాశ్మీర్ ప్రమాదంలోకి వెళ్ళిపోతుందేమో అని ఆందోళన పడ్డారు. భోజనాలు చేస్తూ ఎందుకు ఆందోళన పడ్డారు, ఎందుకు మీరు ఆందోళన పడుతున్నారు అని అడిగితే వాళ్ళు విచిత్రమైన సమాధానాలు, అంటే కాశ్మీర్ వెనకబడిపోతుంది, అక్కడికి ఎవరిని వచ్చి పెట్టుబడులు పెట్టుకొనివ్వరు, అక్కడ ప్రజలు మళ్ళీ పాత దీనిలోకి వెళ్ళిపోతారు, ఇలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కార్పొరేట్ బిజినెస్ జరగటానికి, కార్పొరేట్లు ప్రవేశించని చోట అభివృద్ధి జరగదని, పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి జరగదని ప్రజలని అటువైపు డైవర్ట్ చేసి అటువైపు ఆర్గనైజ్ చేసి నడిపించటం, కార్పొరేట్ హింసకి ప్రజల మద్దతు కూడగట్టడం, కార్పొరేట్ పెట్టుబడులకు అనుకూలంగా ప్రజల మద్దతు కూడగట్టడం, రాజ్యం చేసే హింసకి ప్రజల మద్దతు కూడగట్టడం అనేది చాలా వ్యూహాత్మకంగా జరుగుతోంది భారతదేశంలో. భారతదేశం ఎప్పుడైతే ఎకనమిక్ లిబరలైజేషన్లోకి ప్రవేశించిందో ఆ రోజు నుంచి జరుగుతోంది. ఈ క్రమాన్ని ఎంతో కొంత చర్చించే ప్రయత్నం చేశాడు జ్ఞానవేలు ఈ సినిమాలో. ఈ సినిమా ఎత్తుగడే కొన్ని అభిప్రాయాలు మనకి స్థిరపడుతున్నాయి. ఈ స్థిరపడుతున్నటువంటి అభిప్రాయాలు వాస్తవం అనేటువంటి భ్రమల్లోకి వెళ్ళకండి, కనిపించేది లేదు మనకి వినిపింపజేస్తోంది, ఇవన్నీ వాస్తవాలు అని అనుకోకండి, మీ కళ్ళతో మీరు చూడండి అనే విషయం చెబుతూ సినిమాని ఓపెన్ చేస్తాడు. ఎలా ఓపెన్ చేస్తాడంటే, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో భారతదేశం తీవ్రమైన అణచివేతకు గురైంది, భారతీయులని బ్రిటిష్ వాళ్ళు దారుణంగా అణచివేశారు, చంపేశారు, హింసకి గురి చేశారు, ఇలాంటి అభిప్రాయాలు మన దగ్గర విపరీతంగా ప్రమోట్ అయిపోయినాయి. ఇవన్నీ విన్న తర్వాత మనం ఒక అభిప్రాయానికి గురవుతాం. ఆ అభిప్రాయం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇక్కడ హింస లేదా, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇక్కడ ప్రపంచం సుఖంగా ఉందా అనేటువంటి అభిప్రాయాలు అవి రావు మనకి, ఉందని అనుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు సౌభాగ్యమైన భారతదేశం, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సర్వనాశనం అయిపోయింది అనే ఒక అభిప్రాయాన్ని మన మెదళ్లలో స్థిరీకరణ చేశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు రాకపూర్వం కూడా ఇక్కడ హింస ఉంది. ఎవరి మీద జరిగింది హింస? కింది కులాల మీద జరిగింది, కింది కులాలను తీవ్రంగా అణిచివేయటం జరిగింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కింది కులాలకి ఒక బాసట దొరికింది, అదేమిటి, చదువు అనేటువంటి ఒక ఆసరా దొరికింది. అందరికీ చదువు అనేది వచ్చి, మిషనరీ స్కూల్స్ వచ్చి,
కొంత అటువైపు నరక మొదలైంది అందరూ కాదు అందర్ని అటువైపు నడవనివ్వలేదు టాక్టికల్ గానే ఈ నడవనివ్వని పరిస్థితులు ఉన్నప్పటికీ కొంతమంది నడిచారు చదివారు రిజర్వేషన్ల ప్రక్రియలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఎదిగారు అయితే అది సమగ్రమైన ఎదుగుదల అనేది ప్రశ్న సమగ్రమైన ఎదుగుదల కాదు అది ఎదుగుదల జరిగిన మాట వాస్తవం కాబట్టి బ్రిటిష్ వారి పాలనలో కొన్ని అవకాశాలు దొరికాయి ఎవరికి దొరికాయి బ్రిటిష్ వాళ్ళు రాకముందు అణచివేతకి గురైపోయినటువంటి కులాలకి ఒక అవకాశం దొరికింది దీన్ని చెబుతూ సినిమాని ఓపెన్ చేస్తాడు అతను ఆ ఓపెన్ చేయటంలోనే ఆ ఎత్తుగడలోనే ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంది అంటే ఇది మనకి చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ సినిమా ఓపెనింగ్లో ఆయన ఆ గొర్రెల్ని మనుషుల్ని చూపించి మనిషిని సామ్రాజ్యవాదం అనేటువంటిది ఎలా మిషన్గా మారుస్తుంది అనేది గొర్రెల్ని మనుషుల్ని చూపిస్తూ సింబాలిక్గా ఏం చెప్పబోతున్నాడో సినిమాలో ఒక షాట్లో చెప్తాడు ఇదే సినిమాలో జ్ఞానవేలు కూడా అదే చేశాడు చేసి ప్రధానంగా ఈ రెండు అంశాల మీద రెండు ప్రధాన పాత్రలు తీసుకుని ఆ రెండు క్యారెక్టర్లకి ఇద్దరు ప్రముఖ నటుల్ని తీసుకుని ఒక పోలీస్ క్యారెక్టర్కి రజనీకాంత్ని మానవ హక్కుల సంఘాల ప్రతినిధి పాత్రకి అమితాబ్ బచ్చన్ని తీసుకోవటంలోనే తాను ఈ ప్రస్తావించదలుచుకున్నటువంటి అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో చెప్పాడే సినిమా ఎక్కడా డీవియేట్ కాకుండా అలాగే సో కాల్డ్ కమర్షియల్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తూ ఫైట్స్ ఇతర అంశాలు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మిక్స్ చేస్తూ అలాగే కోర్ ఐడియాని ఎక్కడా కూడా నీరు గార్చకుండా సినిమాని నడిపిన పద్ధతి చాలా బాగుంది అందుకు జ్ఞానవేలుని అభినందించాలి తెలుగు సినిమా డైరెక్టర్లు ఈ విషయంలో ఎందుకు వెనకబడున్నాం మనం అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ మధ్య వచ్చినటువంటి ఓ పెద్ద పాన్ ఇండియా సినిమా చూసాం మనం ఎన్టీఆర్ కొరటాల శివ అనేటువంటి ఇద్దరి కష్టఫలితంగా వచ్చినటువంటి 500 కోట్ల సినిమా దేవర ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాం మనం అనేది ఒకసారి తమని తాము రివ్యూ చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి కంపారిజన్ అని కాదు కానీ కోర్ ఐడియాని ఎలా ప్రజెంట్ చేయాలి ఎన్ని హంగులు జోడించినప్పటికీ కోర్ ఐడియా నుంచి డీవియేట్ కాకుండా ఉండడానికి కథకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ సినిమాలో జ్ఞానవేల్ ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించే ప్రయత్నం అయితే చేశాడు ఈ క్రమంలోనే అతను ప్రధానంగా చెప్పదలుచుకున్న సినిమాలో ఈ దేశంలో లిబరలైజేషన్ మొదలవగానే వైద్యము విద్య ఈ రెండు రంగాలు ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈ రెండు రంగాల మీద ప్రధాన కేంద్రీకరణ కార్పొరేట్ కంపెనీలది కూడా విద్య ప్రైవేటైజ్ అయిపోయింది వైద్యం ప్రైవేటైజ్ అయిపోయింది జీవితాలు వీధిన పడ్డాయి చదువు కొనుక్కోవడం చదువు కొనడం అనేది చదువుకోవడంగా ఉండేది కోవడం కొనడంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఏర్పడిపోయి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ స్కూల్స్లోనూ కార్పొరేట్ కాలేజీల్లోనూ చదివిందే చదువు అని అలా చదివిన వాళ్లే అమెరికా వెళ్ళగలుగుతారని అమెరికాలు వెళ్ళటం కెనడాలు వెళ్ళటం ఆస్ట్రేలియాలు వెళ్ళటమే జీవితానికి సార్థకత అని ఒక అభిప్రాయాన్ని స్థిరీకరణ చేశారు అందరిలోనూ ఈ స్థిరీకరణ చేయటం వలన సాంప్రదాయ జీవన విధానాలు దెబ్బతిన్నాయి భారతదేశంలో కార్పొరేట్లు ప్రైవేటు వ్యాపారాలు ప్రవేశించిన తర్వాత అంటే కార్పొరేట్ వ్యాపారాలు ప్రవేశించిన తర్వాత ఈ దేశంలో ఉన్న సాంప్రదాయ జీవన విధానం దెబ్బతింది సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఈ దెబ్బతిన్నటువంటి వాళ్ళందరికీ చూపు అప్పటిదాకా చదువు మీద అంతగా లేదు చూపు చదువు మీద పడింది తమ పిల్లల్ని చదివించేసి ఏదో విధంగా కష్టమో నష్టమో అప్పులో సొప్పులో చేసి ఈ పిల్లల్ని ఏదో ఒక కార్పొరేట్
స్కూల్లోనో కాలేజీలోనో పడేస్తే వాళ్ళ బతుకులు బతికేస్తారు, కనీసం అదైనా చేద్దాం కన్నందుకు అనే అభిప్రాయాన్ని తల్లిదండ్రుల్లోకి తీసుకురాగలిగారు. ఇదే టైంలో బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టినాయి. ఈ లోన్స్ తీసుకొని లేకపోతే కొంటో సెంటో అమ్మేసి ఇంకా ఈ సినిమాలో డెప్త్కి వెళ్ళి మాట్లాడలేదు అని జ్ఞానవేల్ చాలా చోట్ల పిల్లల చదువు కోసం మైక్రో ఫైనాన్స్ దగ్గర లోన్స్ తీసుకుని ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ప్రతి బుధవారం పేమెంట్ డే వాళ్ళకి, ఆ బుధవారం రోజు పేమెంట్ ఇవ్వకపోతే వచ్చి ఇంట్లో కూర్చుంటారు మిగిలిన సభ్యులందరూ. ఎవరు పే చేయలేదో ఆ సభ్యుడు ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళందరూ వాళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత వాడిది. వాళ్ళు అడిగింది ఇచ్చి ఈ టార్చర్ కంటే వాళ్ళ పేమెంట్ చేయటమే బెటర్ అనే అభిప్రాయంతో వ్యభిచారం చేసి ఆ డబ్బులు కట్టిన తల్లులు ఉన్నారు ఈ దేశంలో. కార్పొరేట్ రాజ్యం వచ్చిన తర్వాత జీవితాల్లో ప్రవేశించినటువంటి దుర్మార్గం ఇది. ఇలా మనుషుల్ని లోన్స్లో ఇరికించి వాళ్ళ జీవితాలని పిండి పిప్పి చేయటం అనేది. హాస్పిటల్కి వెళ్తే మీ జబ్బు ఏంటి అని అడగడం లేదు డాక్టర్, మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. మొదట ఇన్సూరెన్స్ ఉంది అన్న తర్వాతే నీ జబ్బు ఏమిటి అని అడుగుతున్నారు. అంటే ఆ జబ్బుకి ఏ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది ఆ ఇన్సూరెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాడు, ఆ జబ్బును బట్టి కాదు. ఇది డాక్టర్లు చేస్తున్న పని, చదువు అదే పరిస్థితి. సో దీన్ని ఏదో మేరకు చర్చించే ప్రయత్నం చేశాడు. ఎలా బ్యాంకులు కింది అంటే ఏమాత్రము స్తోమత లేని వాళ్ళని కూడా బ్యాంకుల్లో బ్యాంకుల ఇరుసుల్లో ఇరికించి వాళ్ళ జీవితాలను పీల్చి పిప్పి చేస్తారు, ఎన్ని వేల కోట్లు దోచేసుకుంటున్నారు, జనాల శ్రమని ఎలా చౌకగా దోచేస్తున్నారు అనేది చెబుతూ రాజ్యం అనేటువంటి ఒక యంత్రంలో ఒక చిన్న నట్టు లాంటి ఒక పోలీస్ ఆఫీసరు ఇది ఇలా నడవటానికి అవసరమైనటువంటి కార్యక్రమంలో ఎలా ఉపయోగపడతాడు అనేది కూడా చెప్పాడు. చెప్పి అలా ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆఫీసర్కి నేను ఇలా ఉపయోగపడుతున్నాను అని ఒక చోట అనిపిస్తుంది. అనిపించిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం వరకు మాత్రమే చూపించి సినిమా ముగించాడు. అది ఇదంతా కూడా ఒక విషవలయము. ఈ విషవలయము ఎవరు క్రియేట్ చేశారు? ఇది గ్లోబలైజేషన్ అనేటువంటి మాయ, ప్రపంచ బ్యాంకు మాయ. ఇదంతా క్రియేట్ అవ్వటానికి ఓ పెద్ద మిషన్ ఉంది దీని వెనకాల, సామ్రాజ్యవాదపు కుట్ర ఉంది అనేది లెవెల్కి సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు తను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే జరుగుతున్న విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేశాడు. దీన్ని కోసం చేస్తే వాళ్ళు ఎంత దారుణాలకైనా ఒడిగెడతారు. వాళ్ళు అంటే ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కేయటానికి ఏమాత్రము మొహమాట పడరు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు సినిమాలో. ఈ ప్రాసెస్ ఈ ఏరియాలో కథ నడపాలి అనుకోవడమే సాహసం. రెండోది చాలా విషయాలు తడిమాడు దీనిలో. చదువుకి దూరం అయిపోతున్నటువంటి కులాలు, చదువుకోవాల్సిన అనివార్యత, చదువుకోకపోతే జరిగేటువంటి పరిణామాలు, వీటిని గురించి ఎలా ఇంజెక్ట్ చేస్తారు జనాల మెదళ్ళలోకి అనేది. అంతకుముందు ఎలా ఉండేది జీవనం? ఏది ఈ కార్పొరేట్ వ్యవస్థలు రాకముందు 90లకి ముందు జీవితాలు ఎలా ఉండేవి? ఒక భరోసా ఉండేది, చదువుకుంటే ఉద్యోగం చేస్తాం లేదా ఏదో పని చేసుకుని బతుకుతాం, బతుకుకి ఇబ్బంది లేదు అనేటువంటి వాతావరణం ఉండేది, ఏదో ఒకటి చేసి బతుకుతాం అనేది. అయితే నిరుద్యోగం ఉండేది చదువుకున్న వాళ్ళల్లో. ఒక కొన్ని బిలీఫ్ స్ట్రక్చర్ ఉండటం వలన ఈ పనులు మనం చేయలేము, ఈ పనులు చేయకూడదు ఇలాంటివి ఉండటం వలన బతక లేనితనం ఉండేది. బతకాలి అనుకుంటే ఏదో ఒక పని చేసుకుని బతకచ్చు అనే వాతావరణం కూడా ఉండేది పార్లల్గా. రెండోది సాంప్రదాయ జీవన విధానం బతుకుండటం వలన తాము చేసే పనే పిల్లలు చేసుకు బతుకుతారులే అనే కాన్ఫిడెన్స్లో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మార్కెట్ వ్యవస్థ ప్రవేశించిందో ఈ సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతింటంతో పాటు
కొన్ని వాళ్ళ విలువల్ని తీసుకొచ్చి జీవితాల్లో ప్రవేశపెట్టాయి. సైకిల్ ఉన్నవాడు పనికిమాలినోడు వాడికి స్కూటర్ ఉండాలి, లేకపోతే బైక్ ఉండాలి, కార్ ఉండాలి. ఈ మార్కెట్ ప్రమోషనల్ యాక్టివిటీని తీసుకొచ్చేసారు. ఫోన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని వినిమయ సంస్కృతి కొనుగోలుదారీతనం పెంచేసి ప్రతి మనిషి రోజు కనీసం ఇంత ఖర్చు పెట్టాలి అంటే ఇంట్లో వండుకొని తినేసి ఆడ పచ్చడో ఏదో వేసుకొని తినేసి బయటకు వచ్చి పనిచేసి ఆ మిగిలింది సాయంత్రం వెళ్ళి తినేసి పడుకుంటే ఆయన మనిషిగా చూడరు. చూడదు మార్కెట్ వ్యవస్థ. ఓకే, వాడు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది అది ఒకటే క్రైటీరియా. దీనికోసం రకరకాల ప్రయత్నాలు జీవితాల్లోకి పంపు చేసేస్తున్నారు వాళ్ళు. దాని తాలూకా దుర్మార్గాలు మనం చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం సీరియస్గా మొదలుపెట్టాడు, కానీ కొన్ని లిమిటేషన్స్లో ఆగాడు ఆయన డైరెక్టర్ జ్ఞానవేలు. ఇక క్యారెక్టర్స్ దగ్గరకు వస్తే మానవ హక్కుల నాయకుడిగా అమితాబ్ బచ్చన్ చాలా అంటే ఆ క్యారెక్టర్కి ఎలా నటించాలో అలాగే నటించాడు ఆయన. ఆ పద్ధతిలోనే వెళ్ళాడు. చాలా హంబుల్గా ఉన్నాడు అంటే ఆయనతో చేయించడం వలన ఆ క్యారెక్టర్కి ఒక పరిపూర్ణత రావటం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు అది ఆడియన్స్కి ప్రాపర్గా కన్వే అయింది. రెండో వైపు కౌంటర్ పార్ట్ రజనీకాంత్ క్యారెక్టర్ నుంచి రజనీకాంత్ అవటం వలన దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉంటుంది అని అనుకున్నాడు. తాను చెప్పదలుచుకున్న విషయం తాలూకా ఇంపాక్ట్ జనాల మీద వేయటానికి రజనీకాంత్ లాంటి స్టార్ అయితే ఉపయోగపడతాడు అని అనుకున్నాడు. దానికి రజనీకాంత్ని అమితాబ్ని కన్విన్స్ చేయగలిగాడు. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు వీళ్ళిద్దరినీ అనేది చాలామందికి ఒక డౌట్ ఉండేది సినిమా చూడక ముందు. సినిమా చూసిన తర్వాత వాళ్ళు కన్విన్స్ కాలేని పరిస్థితుల్లో అంటే ఏమాత్రము కన్విన్సింగ్గా లేకపోయినా వాళ్ళిద్దరూ తప్పుకునేవాళ్ళే. వాళ్ళు అలా మాట్లాడే అవకాశం లేకుండా అంత కన్విన్సింగ్గా వాళ్ళని కూర్చోబెట్టాడు క్యారెక్టర్లో. అది అందుకు జ్ఞానవేలని మెచ్చుకోవాలి. ఏదేమైనా తమిళ్ సినిమా రంగం నుంచి ఇలాంటి సినిమాలు తరచూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. చాలా సీరియస్గా క్యాస్ట్ ఇష్యూని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ క్యాస్ట్ ఇష్యూని మాట్లాడుతూ కుహనా విలువల్ని కుహనా విలువలు అని వాడుతున్నాను నేను. ఎందుకు వాడుతున్నానంటే కుహనా అనే పదం హిందుత్వ చాలా దుర్మార్గంగా వాడేసింది. కుహనా లౌకికవాదం అనేది వాళ్ళు ట్రేడ్ పదంగా మార్చేశారు. అందుకని కొన్ని తప్పుడు విలువల్ని జీవితాల మీద రుద్దేసి ఈ తప్పుడు విలువల నీడలలో జీవితాలను నడిపించి వాళ్ళని ఎలా కార్పొరేట్లు తొక్కి నవిలేస్తున్నాయి అనేది చెప్పటం లక్ష్యంగా పర్టికులర్గా కింది కులాలు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది సినిమాలో. అదేంటంటే నేరస్తులు ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నేరస్తులు చిట్టా తీయండి మీరు, అందులో మెజారిటీ వాళ్ళు దళితులు అయి ఉంటారు లేకపోతే మైనారిటీస్ అయి ఉంటారు, అగ్రకులాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీరు చంపేసినటువంటి ఎన్కౌంటర్ల మొత్తం లిస్ట్ తీయండి అంటే వేగంగా మీరు న్యాయం చేస్తున్నామనే నెపంతో చంపేసి మేము న్యాయం చేసామని చెప్పేసుకుని మీ కాలర్ ఎగరేసుకుని తిరిగేస్తున్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఎన్కౌంటర్లకు గురయ్యారా? షేర్ మార్కెట్లో కృత్రిమంగా ధరలు పెంచి జనాలు అనేక మంది మోసపోయేలా చేసి ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోయేలా చేసి వాళ్ళు ఎవరైనా ఎన్కౌంటర్లో చచ్చిపోయారా అని క్వశ్చన్ చేస్తారు. అలాగే జైళ్లలో గనక కులగణన చేస్తే మెజారిటీ దళితులే ఉంటారు అక్కడ, అంటే నేరాలు చేసేది దళితులేనా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అంటే తప్పించుకోవటానికి ఉన్నటువంటి వెసులుబాట్లు వాళ్ళకి లేక అవకాశం లేక అంటే ఇప్పటికీ ఈ వ్యవస్థ కులం అనేటువంటి ఒక ఇంధనంతోనే నడుస్తోంది,
మతం అనేటువంటి ఒక ఇంధనాన్ని కూడా వీళ్ళు వాడుతున్నారు మార్కెట్ ఎకానమీలో కూడా అనేది కూడా ఒక డైలాగ్ పెట్టేసాడు సినిమాలో ఇలా చాలా విషయాలు తడిమేడాయ్ చాలా ఆలోచనలు రేపాడు ఇది డెఫినెట్ గా ప్రయోజనాత్మక సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ తో మిక్స్ చేసి ఒక సామాజిక సందేశాన్ని చాలా సెన్సిటివ్ విషయాలను చాలా ఎఫెక్టివ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు జ్ఞానవేల్ అంటే నిజానికి జై భీమ్ కంటే కూడా ఎక్కువ ఈ సినిమా విషయంలో కసరత్తు చేసాడు ఓకే ఒకటి సబ్జెక్ట్ రెండోది దాన్ని ఎలా కన్వే చేయాలి జనాలకి కన్విన్సింగ్ గా చెప్పాలి ఇది పబ్లిక్ మూడ్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా ప్రజలందరూ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు ఇప్పటికిప్పుడు న్యాయం జరగాలి అని ఇప్పటికిప్పుడు న్యాయం కాదు న్యాయం ఇన్స్టెంట్ జస్టిస్ ప్రమాదమే అలాగే జస్టిస్ ఆలస్యంగా జరగటం ఆలస్యంగా న్యాయం జరగటం కూడా తప్పే ఆలస్యంగా న్యాయం జరగటం అంటే న్యాయం తృణీకరించడమే కాబట్టి న్యాయం జరగాలి న్యాయబద్ధంగానే జరగాలి రాజ్యాంగబద్ధంగా జరగాలి రాజ్యాంగాన్ని అతిక్రమించి ఏది జరిగినా తప్పే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే మాట కూడా ఈ సినిమాలో ప్రముఖంగా చెప్పాడు న్యాయము అనే దానికంటే కూడా రాజ్యాంగ పరిరక్షణ అనేది కూడా ఒక కార్యక్రమంగా ఉండాలి అనే మాట కూడా చెప్పిస్తాడు ఈ క్యారెక్టర్లతోనే అంటే అతను నమ్మిన దాన్ని రాజ్యాంగాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది చాలా కాన్షియస్ గా దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కార్పొరేట్ శక్తుల మీద విమర్శ లేవనెత్తాడు రాజ్యం ప్రజల బుర్రల్లో నింపుతున్నటువంటి అభిప్రాయాలని ప్రజలని తనకు అనుకూలంగా మలుచుకుంటున్న విధానాన్ని క్వశ్చన్ చేశాడు ఇన్ని విధాలుగా యాంటీ స్టేట్ గా వెళ్ళేటువంటి ధైర్యం ఏదో మేరకు చేయగలిగాడు అతను ఆ మేరకు చేసినందుకైనా అతన్ని అభినందించాలి ఈ సినిమాలో నటించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకొచ్చినటువంటి రజనీకాంత్ని అలాగే అమితాబ్ బచ్చన్ని కూడా అభినందించాలి ఇది డెఫినెట్ గా ప్రయోజనాత్మక సినిమా ప్రయోగాత్మక సినిమా అని నేను అన్నగానే ప్రయోజనాత్మక సినిమా కొన్ని ఆలోచనలు మనలో రేపుతుంది డెఫినెట్ గా ఈ సినిమా ఇలాంటి సినిమాల అనివార్యత ఉంది ఇలా ఎందుకు ఆలోచించడం లేదు మన జీవితాల్లో నుంచి కథలను ఎందుకు తీసుకోవడం లేదు మన జీవితాల్లో ప్రవేశించిన ఘర్షణలను కథలుగా ఎలా చెప్పలేకపోతున్నాం మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది తెలుగు డైరెక్టర్లు కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకే సార్ ఎంత రేటింగ్ ఇస్తారు సార్ సినిమాకి నేను ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 3 ఇస్తాను 3 థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ